సూపర్ స్టార్ కృష్ణ మరణంతో చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది నారక రామగూడలోని ఆయన నివాసంలో సినీ రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు ఇక అభిమానుల సందర్శనార్థం కృష్ణ పార్థవ దేహాన్ని పద్మాలయ స్టూడియోస్ కు మరికాసేపట్లో తరలించనున్నారు అక్కడే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పిస్తారు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి సూపర్ స్టార్ కృష్ణ మరణం తెలుగు ప్రేక్షకులకు అత్యంత బాధాకరమని శ్రీకాకుళం జిల్లా కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ తెలిపింది కృష్ణా మృతికి సంతాపం ప్రకటించి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు సినీ రంగంతో పాటు సామాజిక రాజకీయ రంగాలలో సేవలు అందించిన కృష్ణ పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు ఇచ్చిన వాగ్దానాలను నూటికి నూరు శాతం నెరవేర్చడంతో పాటు పారదర్శకంగా పాలన అందిస్తున్న నాయకుడికే ప్రజలు పట్టం కడతారు ప్రజల సంక్షేమం రాష్ట్రాభివృద్ది కోసం అహర్ శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటే రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలవడం అసాధ్యం కాదన్నారు సీఎం శ్రేణులతో గిరిజన సంక్షేమం కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం రాచన్న ద్వారా అన్నారు విశాఖ బీచ్ ఆదివాసి ఆదివాసీ గౌరవ సందర్భంగా ఏర్పాటు చేసిన గిరిజన కార్నివాల్లో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనులు సాంప్రదాయ నృత్యాలతో అలరించారు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం కొండకోండం ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను హోంమంత్రి తారేటి వలిత పరామర్శించారు కొవ్వూరి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబాలను కలిసి వారికి ధైర్యం చెప్పారు బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు హోంమంత్రి నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయన్నారు ఎమ్మెల్యే ఎలిచా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ పాఠశాలలో రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించనున్న అదనపు తరగతి గదుల భవనాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తయారు చేయడమే లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారన్నారు ఎమ్మెల్యే ఎలిచా ఏపీలో అడ్రస్ ఆధార్ కార్డులు లేని చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్ పాలనను విమర్శించే అర్హత లేదన్నారు మంత్రి రమేష్ హైదరాబాద్లో నివాసముంటోన్న బాబు పవన్ ఏపీలో స్థానికేతులని తెలిపారు అనంతపురం కలెక్టరేట్ కార్యాలయంలో జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలపై సమీక్ష నిర్వహించిన మంత్రి జోగి రమేష్ రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ అన్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస పదిహేనవ వార్డులో నిర్వహించిన గడప గడపకు మన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ పథకాల గురించి లబ్దిదారులకు వివరించారు స్పీకర్ తమ్మినేని పార్టీలు కులాలు మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని మంత్రి కాకాని గోవర్ధన్ అన్నారు నెల్లూరు జిల్లా పొదలకూరులో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న కాకాని ఇంటింటికి వెళ్లి ప్రజా సంక్షేమ పథకాల గురించి లబ్దిదారులకు వివరించారు పేదల సంక్షేమం కోసం సీఎం జగన్ అహర్నిస్సులు కృషి చేస్తున్నారని ప్రభుత్వ వీపు శ్రీనివాసులు అన్నారు అన్నమయ్య జిల్లా చిట్పేల మండలం పోల్లోపల్లిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ నేపథ్యంలో ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ పథకాల తీరు తెన్నుల గురించి లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ తెలంగాణలోని ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీల్లో క్లాసులు ప్రారంభమయ్యే ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ వర్చువల్ గా తరగతులను ప్రారంభించారు గతంలో ఎనిమిది వందల మెడికల్ సీట్లు ఉండగా ఇప్పుడు రెండు వేల ఏడు వందల తొంభైకి పెరిగాయన్నారు అలాగే ఎంబీబీఎస్ సీట్లు కూడా నాలుగు రెట్లు పెరిగినట్లు తెలిపారు తెలంగాణ చరిత్రలో ఇదో కొత్త అధ్యాయమన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎస్ఎల్పీ సమావేశం జరిగింది ఇటీవల భారతీయ రాష్ట సమితి పార్టీని ప్రకటించిన గులాబీ బాస్ రెండు పేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారని అంతా భావించారు అయితే టీఆర్ఎస్ ఎస్ఎల్పీ సమావేశంలో బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణపై ఎలాంటి చర్చ జరగలేదని పార్టీ వర్గాల తెరపై తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ ఊహాగానాలు వినిపిస్తున్న క్రమంలో సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ సిద్దంగా ఉందన్నారు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యకురాలు డీకే అరుణ సీఎం కేసీఆర్ తన కూతురు కవితను బీజేపీ ఆహ్వానించిందనడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఫామ్ హౌస్ నుంచి ఎమ్మెల్యేలు బయటికి వస్తే తన బండారు బయటపడుతుందనే అభద్రతా భావంలో సీఎం కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే లక్ష్యంతోనే స్వధర్మ వాహిని పేరుతో విశాఖ శ్రీ శారదాపేటం ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించిందని పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు హిందువుగా జన్మించిన ప్రతి ఒక్కరూ చిత్తశుద్దితో ధర్మాన్ని ఆచరించాలని ఆ దిశగా చైతన్యం నింపేందుకు ప్రచార యాత్రను నిర్వహిస్తున్నామని తెలిపారు స్వాత్మానందేంద్ర స్వామి చేపట్టిన యాత్ర కుప్పంకు చేరుకుంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది ఈ కేసును సీబీఐకి ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది హైదరాబాద్ పోలీసు కమిషనర్ సిపి ఆనంద్ నేతృత్వంలో ఏర్పడిన సిట్ ఆధ్వర్యంలోని దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది హైకోర్టు సింగిల్ జడ్జి విజయసేనరెడ్డి ఆధీనంలో పారదర్శకంగా దర్యాప్తు జరగాలని స్పష్టం చేసింది దర్యాప్తుకు సంబంధించిన వివరాలు వెల్లడించడానికి వీలు లేదన్న న్యాయస్థాయం దర్యాప్తు పురోగతి నివేదికను ఈ నెల ఇరవై తొమ్మిదిన సింగిల్ జడ్జికి సమర్పించాలని ఆదేశించింది ఫామ్ హౌస్ కేసులో అసలు దోషులు త్వరలోనే బయటకొస్తానన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తమకు ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించిందని అందుకే ప్రగతి భవన్లో ఉంటున్నామన్నారు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఎంత దూరమైనా వెళ్తామని స్పష్టం చేశారు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నిజాం కాలేజీ విద్యార్థులతో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జరిపిన చర్చలు ఫలించాయి యూజీ సెకండ్ ఇయర్ విద్యార్థినులు హాస్టల్ కోసం అప్లై చేసుకోవాలని నిజాం కాలేజీ ప్రిన్సిపల్ సర్క్యులర్ జారీ చేశారు అబ్బాయిల మాదిరిగానే అమ్మాయిలకు కూడా హాస్టల్ వసతి కల్పించనున్నట్లు కాలేజీ యాజమాన్యం తెలిపింది కొత్త హాస్టల్ భవనంలో యూజీ విద్యార్థులకు కేటాయించిన తర్వాతే మిగిలినవి పీజీ విద్యార్థులకు కేటాయిస్తామని పేర్కొన్నారు వ్యవసాయ రంగంలో కొత్త వంగడాలతో పాటు ఆధునిక వ్యవసాయం చేసేందుకు కిసాన్ మేళాలు ఎంతగానో ఉపయోగపడతాయని వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి అన్నారు ములుగు రోడ్డులోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళాను కలెక్టర్ గోపి ప్రారంభించారు యాసంగి సాగులు అధిక దిగుబడుల సాధనకు మెలకువలు అనువైన వంగడాల గురించి రైతులకు వివరించేందుకు ఈ కిసాన్ మేళాను ఏర్పాటు చేశామన్నారు కలెక్టర్ గోపి హైదరాబాద్ ఫలక్రమ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్ ముఠాను ఇద్దరిని అరెస్టు చేశామని నార్కటిక్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్పారు సూడాన్ దేశస్తులతో పాటు మరో డ్రగ్ ఫ్లడ్ అదుపులోకి తీసుకుని రెండు లక్షల విలువైన ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు కేటకాలు మరోసారి ఏకంగా కోట్ల పెట్టారు ఈ భారీ మోసం హైదరాబాద్ హాసీ కూడా వెలుగు చూసింది మల్టీ జెట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు పదివేల గుజరాత్ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై క్లారిటీ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రస్తుత సీఎం భూపేంద్ర పటేల్కే జై కొట్టారు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ వస్తే ఆయనే తమ ముఖ్యమంత్రి అని ప్రకటించారు షా ప్రధాని మోదీ అమిత్ షా సొంత రాష్టం గుజరాత్ లో వరుసగా ఏడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వ్యూహాలు అమలు చేస్తోంది బీజేపీ ఈ సీఎం స్పష్టత ఇచ్చారు మోర్బీ కేబుల్ బ్రిడ్జి ఘటనలో అధికారులపై సీర గుజరాత్ హైకోర్టు తీగలవంతిన మరమ్మత్తు నిర్వహణ కోసం కాంట్రాక్టు ఇచ్చిన తీరును తీవ్రంగా తప్పుబట్టింది ప్రమాద ఘటనను సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్థానిక అధికారులకు నోటీసులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమ రాష్ట్రానికి చెల్లించాల్సిన బకాయిల్ని మోదీ సర్కార్ చెల్లించడం లేదని మండిపడ్డారు గిరిజన జనాభా అధికంగా ఉండే గౌర్ఘర్మలో జిల్లాలో పర్యటించారు దేది భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు గిరిజనులతో కలిసి సాంప్రదాయ నృత్యం చేశారు స్థానిక హోటల్లో కూడా వేశారు ఓవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం మరోవైపు కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం ఈ సవాలు ఎలా ఎదుర్కోవాలి ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న పెద్ద సమస్య ఇలాంటి క్లిష్ట సమయంలో భవిష్యత్తుకు భారత్ ఆశాకరణంగా మారింది బాలి వేదికగా జరుగుతున్న జీ ట్వంటీ శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ ఐక్యంగా సవాళ్లను ఎదుర్కొందామని సభ్య దేశాలకు పిలుపునిచ్చారు దేశంలో గోల్ఫ్కు మరింత ప్రాచుర్యం కల్పించే ఉద్దేశంతో టీ గోల్ఫ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న నేషనల్ అమిచ్యూర్స్ గోల్ఫ్ లీగ్ సెకండ్ సీజన్ మొదలైంది ఐదు రోజుల పాటు జరగనున్న ఈ లీగ్ లో హైదరాబాద్ నుంచి రెండు జట్లతో పాటు బెంగళూరు చండీగఢ్ చెన్నై ఢిల్లీ కోల్కతా లక్నో జట్లు పాల్గొంటున్నాయి విజేతగా నిలిచిన జట్టుకు ఐదు లక్షలు రన్నర్ అప్పుకు మూడు లక్షల ప్రైజ్ మరీ అందించనున్నట్లు టీ గోల్ఫ్ ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ ఎన్ఆర్ఎన్ రెడ్డి చెప్పారు